నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇంటచ్ సిఎక్స్ నుండి ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్కి సంబంధించి బ్యాక్ ఎండ్కి ఫ్రెషర్స్ని అలాగే 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. సో యావరేజ్గా 2,25,000 నుండి 3,25,000 వరకు పర్ యానమ్కి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారన్నమాట. మొత్తం మనకి 45 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్ బ్యాక్ ఎండ్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారన్నమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ అనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది. డాక్యుమెంట్ రివ్యూ స్పెషలిస్ట్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. మెడికల్ డాక్యుమెంటేషన్కి సంబంధించి మనకి కంప్లీట్గా వర్క్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ రిక్వైర్మెంట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, గ్రాడ్యుయేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఎనీ మెడికల్ రిలేటెడ్ కోర్సు చేసినటువంటి వారు ఉన్నారో వారు ఈ జాబ్కి ఎలిజిబుల్. ఇన్ కేస్ మీకు హెల్త్ కేర్ ప్రోగ్రాంలో ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనకి ఇన్సూరెన్స్ అటోమినేషన్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట. మెడికల్కు సంబంధించి అలాగే హాస్పిటల్ క్లయింట్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించి ఉన్నటువంటి ఉన్న ఎక్స్పీరియన్స్ని కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు. సో మినిమం ఎక్స్పీరియన్స్ అయితే 6 మంత్స్ అయితే ఉండి ఉండాలనేసి తెలియజేస్తున్నారు. బట్ ఫ్రెషర్స్ అయినా కూడా రిలేటెడ్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్. సో అప్లై అయితే చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా వీరికి ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్స్ దొరకకుంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మిమ్మల్ని రిక్వైర్మెంట్ తీసుకునే అవకాశం అనేది కూడా ఉండడానికి ఉందన్నమాట. సో మీకు వెంటనే జాయినింగ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. 100% వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా మనం ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 24/7 రొటేన్షియల్ షిఫ్టులలో వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయనేసి కూడా తెలియడం అనేది జరుగుతుందన్నమాట. సో 2-వే క్యాబ్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు. కంపెనీ నుండి 30 కిలోమీటర్స్ వరకు ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ మైండ్ స్పేస్ దగ్గర అయితే ఉండడం అనేది జరిగింది. సో 6 డేస్కి బిఫోర్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి వారు ఉన్నారో వారి రిక్వైర్మెంట్కి అయితే నాట్ ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారన్నమాట. సో ఈ రిక్వైర్మెంట్ కోసం మీరు నేరుగా హెచ్ఆర్తో కమ్యూనికేట్ అవ్వచ్చు, మెయిల్ ఐడి ద్వారా కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు. అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.